ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని శ్రీపంచమి అని అంటారు శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మాఘమాస పంచమి దీనిని సరస్వతీ జయంతి మదన పంచమి అని కూడా అంటారు మాఘమాసం శిష్య ఋతువులో వసంతునీ స్వాగత చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటంకూడా శ్రీపంచమి నాడే కనబడుతుంది ఈ ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి మాఘమాసంలో ఐదవ రోజున మనం జరుపుకునే పర్వదినం వసంత పంచమి ఈ శ్రీ పంచమి రోజే సరస్వతీ దేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయ అనట్టుగా ఉంటుంది వాతావరణమంతా ఈ రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు పశ్చిమ బెంగాలులో సరస్వతి విగ్రహానికి మూడు రోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో అనుపుతారట పంజాబ్ బీహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలనీ ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీపంచమికి అన్ని వయసులవారు గాలిపటాలని ఎగరేస్తారు ఈ రోజున దేవికి పసుపు రంగులో ఉండే చీరలు పసుపు రంగులో ఉండే మిఠాయిలను అదే రంగు పువ్వులను సమర్పించాలి అలాగే పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులోనే ఆహారాన్ని తినడం వల్ల శుభ ఫలితాలస్తాయని చాలామంది నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు గురుడు శుక్రుడు బుధగ్రహాల దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి ఆశీస్సులు పొందడమే కాకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు కెరీర్ విషయంలోనూ మంచి విజయాలను సాధిస్తారు రుద్రుని భ్రుకుటి నుండి అనగా కనుబొమ్మల నుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి తారిణి తరళ తార త్రిరూప ధరణీరూప స్తవరూప మహాసాధ్వీ సర్వసజ్జనపాలిక రమణీయ మహామాయ తత్వజ్ఞానపర అనఘ సిద్ధలక్ష్మి బ్రహ్మాణి భద్రకాళి ఆనంద అనేవి తంత్రశాస్త్రాల ఆధారంగా ఈ దేవతా దివ్యనామాలు ఈ రోజున దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తెల్లని రంగులో ఉన్న క్షీర నవ్వండి నేతితో చేసిన పిండివంటలు చెరకు అరటిపండ్లూ నారికేళం నివేదించాలి సరస్వతీదేవిని ఆవాహనాది షోడసోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వం అశ్వలాయనుడు కూడా ఈ తల్లిని ఆరాధించారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ